ఎలా చదవాలి తెలియాలంటే ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలియాలి ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారో తెలియాలంటే ముందుగా ప్రీవియస్ పేపర్ చూడాలి ఇంతకుముందు కూడా చాలా టెట్స్ జరిగినాయి కాబట్టి ఆ టెట్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనేది మనం చూడాలి ఫ్యాక్ట్స్ బేస్డ్ ప్రశ్నలు సాధారణంగా మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి అలానే ఓన్లీ ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే రావు టెట్కి అవగాహనతో ఆన్సర్ చేయాల్సింది అలానే కొన్ని విశ్లేషణతో కూడా ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్నలు వస్తాయి మూడు రకాల ప్రశ్నలు కూడా వస్తాయి ఎగ్జామ్లో మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూస్తే చాలా వరకు మాత్రం ఉదాహరణకి కంటెంట్కి సంబంధించి కంటెంట్ వరకు ఉన్నటువంటి ప్రశ్నలు మీరు చూసినట్లయితే టెట్లో చాలా వరకు ఫ్యాక్ట్ బేస్డ్ ఏ ఉంటాయి అంటే ఎవరు ఏమిటి ఎక్కడ ఎంత ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వచ్చేటువంటి ఇలాంటి ఆ ప్రశ్నలకి సమాధానం అవసరమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి అన్నమాట కాబట్టి చాలా వరకు కంటెంట్లో ఉండేటువంటి ప్రశ్నలు అలానే ఉంటాయి అదేవిధంగా మెథడాలజీ తీసుకున్నారనుకోండి అవగాహనతో పెట్టాల్సి ఉంటుంది మెథడాలజీ కానీ సైకాలజీ కూడా అంతే అవగాహన మరియు విశ్లేషణతో పెట్టాల్సినటువంటి ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్నలు ఉంటాయి అంటే ఎందుకు ఎలా ఇలాంటి ప్రశ్నలకి మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇలాంటి ప్రశ్నలకి అవసరమైనటువంటి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం ఈ మూడు రకాలుగా మూడు రకాలుగా చదవాలి అంటే అవసరాన్ని బట్టి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మనం బట్టి పడ్డాలి ఇప్పుడు జ్ఞాన సంబంధమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా బైహార్డ్ చేయాల్సిందే ఎవరు ఏమిటి ఎక్కడ ఎంత ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఏం గుర్తుపెట్టుకోవాల్సిందే బట్టి పడ్డం అంటే ఐ మీన్ గుర్తుపెట్టుకోవడం గుర్తుపెట్టుకోవడం తప్పితే వేరే వేరే దారి లేదు కొన్ని ప్రశ్నలు ఉంటాయి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోకుండా ఆ ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేము కాన్సెప్ట్స్ అంటే ఈవెన్ కంటెంట్లో కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి కంటెంట్లో కాన్సెప్ట్స్ ఉంటాయి కంటెంట్లో మనం కాన్సెప్ట్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ బేస్డ్గా చదవాలి అదేవిధంగా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకునే విధంగా చదవాలి అదేవిధంగా మెథడాలజీ అండ్ సైకాలజీలో మూడిట్లో కూడా ఉదాహరణకు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి సైకాలజీలో కూడా కన్ సైకాలజీ అంటే సాధారణంగా విశ్లేషణాత్మకంగా లేదా అవగాహనతో చదవాలనుకుంటాం అలాంటి సైకాలజీలో కూడా కొన్ని డెఫినేషన్స్ అడుగుతాడు పాలన ఒక డెఫినేషన్ ఇచ్చి ఇది ఎవరు ఇది ఎవరు అన్నారు అంటారు మెథడాలజీలో కూడా మెథడ్స్లో కూడా మనకు ఒక డెఫినేషన్ అడిగి ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరని అడుగుతారు అక్కడ ఎవరు అంటే ఆ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు గుర్తుపెట్టుకోవాలి మనం అదేవిధంగా కొన్ని అవగాహనతోటి విశ్లేషణతో కూడా సైకాలజీలో అప్లై చేస్తూ మనం ఇవ్వాల్సింది క్లాస్ రూమ్లో కానీ లేకపోతే అభ్యసన సిద్ధాంతాల్లో కానీ లేకపోతే అభివృద్ధి వికాసం కాన్సెప్ట్ కానీ సో చాలా వాటికి మనం విశ్లేషణ చేయడం వల్ల కూడా ఆన్సర్ చేయగా విశ్లేషణ చేయడం వల్లనే ఆన్సర్ చేయ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మూడు రకాలుగా మనం ప్రిపేర్ కావాలి ఏదో ఒకటే ప్రిపేర్ అవుతానంటే కష్టం నాకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది నాకు గుర్తుండవు నేను అవగాహనతో ఉన్నవైతే చదువుతాను అనలైజ్ చేయగలుగుతాను కానీ నేను గుర్తుపెట్టుకుని అంటే జరగదు ముఖ్యంగా చాలా వరకు ఎక్కువ ప్రశ్నలు కంటెంట్ వరకు మాత్రం ఎక్కువ ప్రశ్నలు వచ్చేది ఫ్యాక్ట్స్ బేస్డే ఇంతకుముందు చెప్పినట్టుగా సైకాలజీ అండ్ మెథడాలజీలో మాత్రం ఫ్యాక్ట్స్ బేస్డ్ వస్తాయి కానీ వాటిలో ఎక్కువగా కొంచెం అవగాహన విశ్లేషణతో మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి మన ప్రిపరేషన్ ఇక్కడ కూడా ఈ మూడు రకాలుగా ఉండాలి అవసరమైనటువంటి విషయాల్ని గుర్తుపట్టి గుర్తి గుర్తించడం కోసం బట్టి పట్టాలి అవసరమైనటువంటి కొన్ని ప్రశ్నల్ని మనం అవగాహనతో ఆన్సర్ చేయడం కోసం కాన్సెప్ట్స్ని అవగాహన చేసుకోవాలి కొన్ని ప్రశ్నలకి సమాధానం చేయడం కోసం మనం విశ్లేషణ కూడా చేయాల్సి ఉంటుంది అప్లై కూడా చేయాల్సి ఉంటుంది కొన్ని సిద్ధాంతాలు కావచ్చు వీటన్నిటిని కాబట్టి మన యొక్క ఆలోచన మన యొక్క దీన్ని కూడా ఈ మూడిటికి తగ్గట్టుగా మనం మలుచుకోవాలి మన ప్రిపరేషన్ని ఏదో ఒకటే చేస్తారో నాకు ఇది అలవాటు ఉంది ఇది అలవాటు లేదంటే కుదరదు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక సబ్జెక్ట్ని మాత్రమే మనకు వచ్చిన సబ్జెక్ట్ని పట్టుకొని ఇంకో సబ్జెక్ట్కి మనకు భయం అని చెప్పేసి వదిలితే ఎట్లయితే స్కోర్ రాదు చదివే విధానంలో కూడా ఈ విధానంలో అయితే నేను చదవగలుగుతా ఈ విధానంలో అయితే నేను చదవలేను అంటే కుదరదు దానికి మనం మైండ్ మ్యాపింగ్ చేసుకుంటామా లేకపోతే ఏమైనా కోర్స్ పెట్టుకుంటామా పదాలని కానీ లేకపోతే లేకపోతే డెఫినేషన్స్ని కానీ గుర్తుపెట్టుకోవడం కోసం లేకపోతే ఇంకేదైనా పద్ధతిని మనం ఆశ్రయిస్తామా ఏదైనా చేయాలి కానీ మనం ఈ మూడు రకాలుగా కూడా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఏదో ఒక రకంగా మాత్రమే మనం వెళ్తామంటే మాత్రం స్కోర్ను మార్చుకోవాల్సి ఉంటుంది